వెల్కమ్ టు హెల్త్ 24/7. అంగస్తంభన సమస్యకు వేర్వేరు కారణాలు ఉంటాయి. కారణాన్ని కనిపెట్టి చికిత్స చేస్తే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చు. అంగస్తంభన సమస్యకు కారణాలు, చికిత్సల గురించి ప్రముఖ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రాహుల్ రెడ్డి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. హలో వ్యూవర్స్, ఈరోజు మనం అంగస్తంభన సమస్య గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఇంగ్లీష్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. సో దీని గురించి చాలామంది ఈ సమస్యల్ని చెప్పుకోవడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. ఈవెన్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈ సమస్య గురించి మాట్లాడడానికి సంకోచిస్తూ ఉంటారు. చాలామంది డాక్టర్ దాకా వెళ్ళి ఈ సమస్య గురించి చెప్పుకోలేక వేరే ఏదో సమస్య చెప్పి బయటపడుతూ ఉంటారు. ఎందుకు అంటే మన సమాజంలో దీని గురించి మాట్లాడాలంటే ఒకటి సిగ్గు, రెండోది సంకోచం. సో ఈ మనం ఈ సిరీస్లో ఈ దీని గురించి నేను ఒక 4-5 వీడియోస్ చేస్తాను. దీని గురించి కంప్లీట్గా అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి, ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా ట్రీట్ అంటే ఎలా ఫైండ్అవుట్ చేయాలి, ఎలాంటి ట్రీట్మెంట్లు ఉంటాయి, అదే ఈ ట్రీట్మెంట్ అవ్వడానికి అంటే కంప్లీట్గా నార్మల్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఈ మొత్తం డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే జనరల్గా ఇంపోటెన్సీ అనే వర్డ్ ఒక వర్డ్ ఉండేది పాతకాలంలో. డాక్టర్ ఇప్పుడు కూడా పేషెంట్స్ వచ్చి సార్ నాకు ఇంపోటెన్సీ ఉందా అనే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఆ ఇంపోటెన్సీ అనేది ఇట్స్ ఏ ఓల్డ్ టెర్మినాలజీ అండి. ఇప్పుడు ఇంపోటెన్సీ అనే వర్డ్కి మీనింగ్ లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్ లేదు. అంటే మనకున్న కొన్ని హెర్బల్ మెడికేషన్స్తో ఏదో ట్రీట్ చేయడానికి ట్రై చేసేవాళ్ళము, కానీ అప్పట్లో దీనికి వేరే ట్రీట్మెంట్ అనేది ఉండేది కాదు. అందుకని దాన్ని ఇంపోటెన్సీ అంటే ఒకసారి ప్రాబ్లం వస్తే ఇంకా దాన్ని ట్రీట్ చేయలేము కాబట్టి దాన్ని ఇంపోటెన్సీ అనేవారు. కానీ ఇప్పుడు ఎటువంటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి అయినా అటు కంప్లీట్గా ట్రీట్ చేయడం కానీ లేదా కంప్లీట్గా క్యూర్ చేయడం కానీ లేదా ఏదో టెంపరీ పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడం కానీ ఈ రోజుల్లో చాలా ఈజీగా చేయొచ్చు. అందుకని ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఇంపోటెన్సీని కంపేర్ చేయొద్దు. ఇంపోటెన్సీ అనే టర్మే లేదు. సో ఎందుకంటే చాలామంది పెళ్ళయి సెక్స్లో ఫెయిల్ అయినప్పుడు ఈ అబ్బాయి ఇంపోర్టెంట్ అన్న మాట కామన్గా వినిపిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో అసలు ఇంపోటెన్సీ అనేది లేదండి. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ సమస్య గురించి విడాకులు తీసుకోవాల్సిన అంత సీరియస్గా ఆలోచించిన అవసరం లేదు. సో మనం ట్రీట్మెంట్ చేసి వీళ్ళందరినీ నార్మల్గా అయ్యేట్టు మనం చాలా వరకు అంటే అట్లీస్ట్ 90% పేషెంట్స్లో మందుల మీద డిపెండెన్సీ లేకుండా మనం క్యూర్ చేయొచ్చు. సో ఇప్పుడు అసలు అంగస్తంభన సమస్య అంటే ఇది మన సెక్షువల్ డిస్ఫంక్షన్లో ఒక పార్ట్ అన్నమాట. మనకు సెక్షువల్ డిస్ఫంక్షన్ దానిలో రెండు రకాల ఇష్యూస్ ఉంటాయి. ఒకటి ఎజాక్యులేటరీ ప్రాబ్లం, రెండోది అంగస్తంభన ప్రాబ్లం. దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ అంటారు. ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ అంటే ప్రీమెచ్యూర్, దాంట్లో మళ్ళీ మనకు నాలుగు రకాలు ఉన్నాయి. అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, తర్వాత డిలేడ్ ఎజాక్యులేషన్, కొంతమందికి సిచ్యువేషనల్ అండ్ ఎజాక్యులేషన్ అంటాం. అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే కలిసినప్పుడు వెంటనే వీర్యం వచ్చేయడం, దాన్ని శీఘ్రస్కలనం అంటారు తెలుగు. రెండు వెరైటీ ఏంటంటే డిలేడ్ ఎజాక్యులేషన్, వీళ్ళకి ఈ శీఘ్రస్కలనానికి ఆపోజిట్, వీళ్ళు ఎంతసేపు ట్రై చేసినా వీర్యం అనేది స్కలనం అవ్వదు. దీనికి వేరే కారణాలు ఉంటాయి. సో వీటి గురించి మనం అంటే అలాగే కొంతమందికి అసలు వీర్యమే బయటికి రాదు, అంటే నిద్రలో కానీ కలిసినప్పుడు కానీ వీర్యమే బయటికి రాదు, దాన్ని అనెజాక్యులేషన్ అంటాం. దాంట్లో కూడా టూ టైప్స్ ఉంటాయి, అంటే సిచ్యువేషనల్ ఆర్ లైఫ్ లాంగ్ అనెజాక్యులేషన్ అంటాం. సో ఇది కాకుండా నెక్స్ట్ది మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో మనకు నాలుగు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. అంటే భయం వల్ల కానీ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల కానీ వచ్చేదాన్ని సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. రెండోది ఏంటంటే హార్మోన్ అనేది, అంటే మన బాడీలో ఉన్న హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లమ్ని సైకోజెనిక్ వీడి అంటారు, సారీ హార్మోనల్ వీడి అంటారు. మూడోది మన పెనిస్ వాస్కులర్ వీడి అంటారు. వాస్కులర్ వీడి ఏంటంటే
మన పెనిస్ అనేది ఒక బెలూన్ లాంటిది, దాంట్లో రెండు సిలిండర్స్ ఉంటాయి. ఈ రెండు సిలిండర్స్ కెవర్ నోజల్ సిలిండర్స్ అంట. ఈ రెండు సిలిండర్స్ రక్తంతో కంప్లీట్గా ఫుల్ అయినప్పుడు మనకు కంప్లీట్ హార్ట్ ఎరెక్షన్స్ వస్తాయి. ఈ బ్లడ్ సప్లైలో కానీ బ్లడ్ వెజల్స్లో కానీ ఏదైనా డ్యామేజ్ కానీ బ్లాకేజ్ కానీ లేదా స్టిఫ్నెస్ కానీ ఉన్నప్పుడు సరిగా రక్తం అనేది పెనిస్లీకి రావడం తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల వచ్చే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వాస్కులోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంట. ఇది మూడు రకం. నాలుగోది న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంట. ఈ న్యూరోజెనిక్ అనేది చాలా అరుదుగా చూస్తుంటాం, ఎందుకంటే ఇది ఏదైనా యాక్సిడెంట్స్ వల్ల వెన్నుముక దెబ్బ తగిలడం వల్ల వచ్చేదాన్ని కానీ లేదా ఏదైనా ఆపరేషన్స్ తర్వాత వెన్నుముక అంటే దానికి సంబంధించిన నర్వ్స్ దెబ్బతిన్నడం వల్ల కానీ లేదా ఏదైనా క్యాన్సర్స్ వల్ల దానికి సంబంధించిన నర్వ్స్ దెబ్బతిన్నడం కానీ లేదా ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ పెనిస్కి వచ్చే నర్వ్ దెబ్బతిన్నడం వల్ల కానీ, బట్ ఇవన్నీ చాలా అరుదుగా చూస్తుంటాం. సో మనం కామన్గా చూసేది ఏంటి అంటే ఫస్ట్ మూడే, హార్మోనల్, సైకలాజికల్ అండ్ వాస్కులర్. సో ఈ మూడింటికి అంటే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియో చేస్తాను. అంటే దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, కొన్ని వాటికి అసలు టెస్టులు లేకుండానే మనకు వచ్చే మార్నింగ్ ఎరెక్షన్ బేస్ చేసుకొని మనమే మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఇవన్నీ మనము ఒక్కొక్క వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. వ్యూవర్స్, థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి.